సాయి రాజేష్ అన్న, బెన్నీ అన్న, వాళ్ళు బిలీవ్ చేసి నన్ను హీరోగా చేయటం వల్ల జరిగింది సినిమా. సాయి రాజేష్ అన్న స్టోరీ ఇచ్చి నేను హీరోగా చేయాలని ఫస్ట్ టైం అడిగినప్పుడు భయం వేసింది. తర్వాత ఇంకా కూర్చుని సందీప్ మొత్తానికి చేసాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ సునీల్ అన్నకి, హర్షకి, చాందిని, దివ్య, విద్య అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవకి అందరికీ థ్యాంక్స్. ఎస్, కొట్టాం అండి. ఈరోజు ఇచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కలర్ ఫోటో సినిమా మేము చేస్తున్నప్పుడు ఒక మంచి కథ చెప్పబోతున్నాం, ఒక మంచి కథలో భాగం అవ్వబోతున్నాం అనే ఒక ఐడియాతో ముందుకెళ్ళాం. దానికి ఈరోజు ఒక నేషనల్ లెవెల్లోని రికగ్నిషన్ వచ్చినందుకు నాకు ఇంకా నిన్నటి నుంచి ప్రాసెస్ అవుతూనే ఉంది, ఇంకా ప్రాసెస్ అవుతూనే ఉంది. కలర్ ఫోటో ఇస్ లైక్ అ గిఫ్ట్ దట్ కీప్స్ ఆన్ గివింగ్. చాలా చాలా రుణపడి ఉంటాను నేను సందీప్ రాజ్కి నాకు ఈ సినిమా ఇచ్చినందుకు. మా ప్రొడ్యూసర్ సాయి రాజే సార్ అండ్ బెనీ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు, మీరు ఆ సినిమాకి ఇంత సపోర్ట్ చేసినందుకు, మా కాస్ట్ అండ్ క్రూ, మా కోయాక్టర్స్ సుహాస్, హర్ష, విద్య, దివ్య, కాలభైరవ మా మ్యూజిక్ డైరెక్టర్, నాకైతే అసలు మాటలు రావట్లేదు ఎందుకంటే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఒక ఐ డోంట్ నో వాట్ టు సే, ఇట్స్ అ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ రికగ్నిషన్. నా లైఫ్లోని వెరీ ఇంపార్టెంట్ సినిమా ఇది అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ. థ్యాంక్ యూ ఈరోజు మా సినిమాకి ఇంత మంచి గుర్తింపు ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్.